హలో, నేను డాక్టర్ రియాజ్ అహ్మద్ హోమియోపతి. ఈ మధ్యన ఒక 2 డేస్ బ్యాక్ నేను వాకింగ్కి వెళ్తున్నప్పుడు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, నాకు తెలుసు బాగా, మాటల సందర్భంలో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒకటి అడిగారు నాకు, డాక్టర్ గారు ఈ ప్రపంచంలో ఎవరండి నిజమైన ధనవంతుడు ఎవరు అని ఆయన నన్ను అడగటం నాకు ఆశ్చర్యమేసింది. నేను అన్నాను, ఏమండి మీరు ఒక జిల్లా కలెక్టర్ ఉద్యోగం చేశారు, తర్వాత సెక్రటరీ లెవెల్లో స్థాయిలోకి వెళ్ళారు, మీరు అన్నీ ఇటు అనుభవాలు అంటే ఇటు ఉద్యోగపరంగా అధికారపరంగా ఏ రకమైన మీకు బాధ అనేది తెలియదు కదా, మీకు అన్ని సంతోషాలు కదా, మీరు ఎందుకు అడిగారండి ఈ పాయింట్ అని అడిగాను నేను నవ్వుతూ ఆయన్ని. ఆయన అన్నారు, అలా కాదు డాక్టర్ గారు, నేను చాలామందిని చూశాను, చాలామందిని కలిశాను నా ఉద్యోగ కాలంలో. నేను ఒక జాయింట్ కలెక్టర్ స్థాయి నుంచి స్పెషల్ సెక్రటరీ లెవెల్ దాకా నేను చేసి రిటైర్ అయ్యాను. ఇది నేను ఎందుకు అడిగాను అంటే, మిమ్మల్ని మనిషికి ఏదో ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ని, లేకపోతే ఒక గెజిటెడ్ ర్యాంక్ అధికారిని, లేకపోతే బాగా ధనవంతుణ్ణి, లేకపోతే నేను ఒక రాజకీయ నాయకుణ్ణి, ఇవేనా మనిషికి సంతోషం కలిగిస్తా, ఏంటండి అసలు నిజంగా సంతోషం కలిగించేది, ఇవి ఉంటే మనిషి అదృష్టవంతుడు అని చెప్పి మనం అతనికి స్టాంప్ వేసి మరీ చెప్పొచ్చు, అవి ఏంటి మీరు చెప్పగలరా డాక్టర్ గారు అని అడిగాడండి ఆయన. నేను అప్పుడు ఆయనకి చెప్పాను, తప్పకుండా చెప్తానండి, మనిషి నిజమైన అదృష్టవంతుడు ఎప్పుడు అవుతాడు అంటే నాలుగే నాలుగండి, అది కేవలం ఆ పైనున్న దేవుడి చేతుల్లోనే ఉంటుంది, తర్వాత మన నసీబ్ మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఆ నాలుగు ఏంటి తెలుసండి, ఆ నాలుగు ఉన్నవాడు ఈ యావత్ ప్రపంచంలో ధనవంతుడు, కోటీశ్వరుడు, సర్వసుఖాలు కలిగిన వాడండి. ఆ విధాత ఎవరికైతే అవి ప్రసాదిస్తాడో వాడు నిజంగా చాలా అదృష్టవంతులు. అవి ఏంటో తెలుసా అండి, ప్రతి మనిషి వాడు అడుక్కునేవాడి దగ్గర నుంచి అంబానీ దాకా, అటెండర్ దగ్గర నుంచి కలెక్టర్ దాకా, కౌన్సిలర్ దగ్గర నుంచి రాష్ట్రపతి దాకా, ఎవరు తెలుసా అండి అదృష్టవంతుడు, ప్రతినిత్యం బాగా ఆకలి వేయటం, కంటి నిండా రాత్రి నిద్రపోవటం, ప్రతిరోజు టాయిలెట్కి ఫ్రీగా ఇల్లు రావటం, వీటి అన్నిటికన్నా ముఖ్యమైనది రోజులో ఒక్కసారి కూడా ఏ రకమైన మాత్ర, అది ఎల్లోపతియా హోమియోపతియా ఆయుర్వేదిక ఆ పతి ఈ పతి ఏ పతి లేకుండా వేసుకోకుండా జీవితం గడిపేవాడు వాడండి నిజమైన అదృష్టవంతుడు అని నేను చెప్పానండి ఆయనకి, ఆ రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి. ఆయన అప్పుడు అన్నారు, ఎస్ డాక్టర్ గారు కరెక్ట్, నేను ఏదైతే ఊహించుకున్నానో అది మీరు చెప్పారు, నేను ఎంతోమంది డాక్టర్ని కలిశాను నా పదవీ కాలంలో, తర్వాత రిటైర్ అయిన తర్వాత పెద్ద పెద్ద వాళ్ళతో నాకు పరిచయాలండి డాక్టర్లు, చాలా పెద్ద కార్పొరేట్ స్థాయి డాక్టర్లు ఏంటి, ఎఫ్ఆర్సిఎస్లు ఏంటి, దీనికి ఎవరు ఇలా సమాధానం చెప్పేవారు కదండి, ఏదో నవ్వుతా అదండి అదండి ఏదో ఇలా చెప్పారు, కానీ నేను ఏదైతే ఊహించానో ఆ 4 పాయింట్లు చెప్పిన డాక్టర్ మీరు ఒక్కరేనండి అని చెప్పి ఆయన నాకు చెప్పారండి. నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను, అంటే ఆయనకి సమాధానం నేను చెప్పగలిగాను కదా అని. ఇది నా గొప్పతనం కాదండి, ఆ పైనున్న దేవదేవుడు ఆ సర్వేశ్వరుడు నాకు ఇచ్చిన ఒక వరం. అందుకే ఆ సర్వేశ్వరుడికి ఎల్లవేళలా మనం చేతులెత్తి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటూనే ఉండాలని నేను అంటానండి. ఇప్పుడు మనం అనుకుందాం, నిజంగా ఈ రోజున
ఆకలి నిద్ర ప్రతిరోజు ఫ్రెష్గా టాయిలెట్ అవ్వటం ఏ మందు లేకుండా హ్యాపీగా రోజులు సాగదీయటం సంతోషంగా గడపటం ఆరోగ్యంగా గడపటం అనేది ఎంతమందికి సాధ్యమవుతుందండి ఈ రోజుల్లో? చాలామందికి లేదండి ఆ అదృష్టం. ప్రతి మనిషి కూడా ఆకలి లేదండి. రాత్రి ఇంగ్లీష్ ట్యాబ్లెట్ లేకుండా నిద్రపోవటం అనేది అసాధ్యం ఉన్న అయిన వాళ్ళు ఉన్నారు. అలాగే పొద్దున్న లెగ్గానే ఒక థైరాయిడ్ ట్యాబ్లెటు, బీపీ ట్యాబ్లెటు, గ్యాస్ట్రిక్ ట్యాబ్లెటు, షుగర్ ఉంటే షుగర్ ట్యాబ్లెటు, తర్వాత విటమిన్ ట్యాబ్లెట్స్, తర్వాత కాల్షియం ట్యాబ్లెట్స్, ఇలాగ ఏ రకమైన ప్రాబ్లం లేకుండా ఏ రకమైన మందు మింగకుండా ఎవరున్నారండి ఈ రోజుల్లో? చాలా తక్కువ అండి. వేల మీద లెక్క పెట్టి వచ్చాము వాళ్ళకి. ప్రతిరోజు మన దినసరి కార్యక్రమంలో ఒక భాగంలాగా అయిపోయి ఈ మందులు కూడా మనుషులకి ఈ రోజున. ఎందుకు అంటే మనుషులలో ఆశ, దురాశ, దుఃఖానికి చేటు అని పెద్దలు అన్నారు. అవి ఎక్కువైపోయాయండి. ఇంకా సంపాదించేయాలి. నేను నా భార్య పిల్లలు సంతోషంగా ఉంటే చాలు. ఒక 100 తరాల వాళ్ళు హ్యాపీగా గడిపేయాలి. ఎంత మనం 100,000 కోట్లు సంపాదించినా తినేది ఎంత అన్నమే కదండి. తినేది ఆ గ్లాస్ మంచి, తాగేది ఆ గ్లాస్ మంచినీళ్ళే కదండి. మనం ఎంత తినేస్తామండి? మరి ఎందుకండి ఆశ, ఈ దురాశ మనకి? అవినీతి చేయటం, దుర్మార్గం చేయటం, ఇలా చెప్పుకుంటే ఎన్నో రకాలమైన ఈ ముఖ్యమైనది ఏంటి తెలుసా అండి? ఉద్యోగస్తులలో నేను ఆ రోజు నా కలెక్టర్ గారితో అదే ఐఎస్ రిటైర్డ్తో నేను చెప్పాను. నేను చూశానండి, చాలామంది దగ్గర విన్నాను కూడా, ఈ ఐఏఎస్ ఐపీఎస్ గెజిటెడ్ ఆఫీసర్ అని కానీ ఎందుకంటే వీళ్ళకి ఇంత అహంకారం ఉంటుంది, ఏం చూసుకునే అహంకారం అన్నాను నేను. ఆయన ఒకటే అన్నాడండి, అది అధికార దర్పం అండి వాళ్ళకి. ఆ అధికారం చేతిలో రాగానే వాళ్ళు ఏదో అల్లావుద్దీన్ వండర్ఫుల్ ల్యాంప్ మా చేతుల్లో ఉన్నట్టే, మేము ఏం చెప్తే జరగవలసిందే అని ఒక అహంకారం కళ్ళ మీద పొరలు కమ్మేస్తుందండి అన్నాడు ఆయన. ఆయన చెప్పాడు, ఆయన జీవితంలో ఆయన పేరు నేను చెప్పను, ఆయన చాలా నీతి నిజాయితీగా ఆయన రిటైర్ అయిన వ్యక్తి అండి. ఆయన ఇప్పటికే ఆయన అంటే చాలామంది చేతులెత్తి దండం పెడతారు. ఐఎమ్ సారీ టు సే, ఇప్పుడు ఆయన లేరనుకోండి, అది కూడా నేను చెప్తున్నా. ఈ మధ్యనే వారి ఇది జరిగింది. సో అటువంటి మంచి వాళ్ళు కూడా ఉన్నారు ఈ సమాజంలో అని ఒక ఉదాహరణ ఆ అధికారి గురించి మనం మాట్లాడుకోవటం ఈ రోజున. అంటే ఆయన అన్నారు, అహంకారం కళ్ళ మీద పొరలు కమ్మేస్తుంది అని. ఎందుకండి ఈ అహంకారం అసలు ఈ పొరలు కప్పేదానికి వాళ్ళకి? అంటే ఒక ఉన్నత అధికారి అనగానే ఇంకా మిగతా వాళ్ళందరూ పురుగులతో సమానమా? ఇంకా వాళ్ళు మనుషులు కదా. మీరు బంగారం తింటున్నారా? వాళ్ళు మట్టి తింటున్నారా? ఎందుకు ఈ అహంకారం తెలియగలుగుతాను? కొంతమంది ఉంటారు మూర్ఖులు, వాళ్ళ అహంకారం వాళ్ళనే సర్వనాశనం చేసి వదిలేస్తుంది వాళ్ళకి. కనీసం వాట్సాప్లో వాళ్ళకి మనం పొరపాటున ఏదైనా పండగ వచ్చినా ఒక మంచి కార్యక్రమం జరిగినా పెడితే దానికి థ్యాంక్స్ అని కూడా పెట్టరు, దానికి ఏ రకమైన అభినందనలు కూడా తెలపరు. అంటే వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మో మేము దేవుని మించిన వాళ్ళం, మేము పెడితే అక్కడ వాళ్ళ వాల్యూ పెరిగిపోద్దేమో అన్నట్టుగా ఊహించుకుంటారు. మూర్ఖులు అనమాట, నా దృష్టిలో వాళ్ళు నా చెప్పకన్నా హీనం వాళ్ళు. ఆ అహంకారం పనికిరాదండి. కళ్ళు మూస్తే ఏముందండి ప్రపంచం? ఏమీ లేదు. మీరెవరికి తెలియదు, తీసుకెళ్ళి కాల్చి పడేస్తారు లేకపోతే పూడ్చి పడేస్తారు. కళ్ళు తెరిచి ఉన్నంతకాలమే కదండి ఇవన్నీ. ఎందుకు ఈ అహంకారాలు? సంతోషంగా గడపచ్చు కదండి. ఇప్పుడు చూడండి, ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆయన చెప్పారు, ఎంత బాగా చెప్పారు, ఈ 4 ఉన్నవాడు ఈ ప్రపంచంలో అదృష్టవంతుడని నేను చెప్పిన ఆన్సర్కి ఆయన హ్యాపీగా పొంగిపోయారు ఆయన. అలాగే ఇటువంటి 4 కూడా దేవుడు మనకి ప్రసాదించాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఎల్లప్పుడూ 10 మందికి మేలు చేస్తూ ఎదటి వాళ్ళు అంటే మనం ఎవరికైతే మేలు చేస్తామో వాళ్ళ కళ్ళలో ఆనందం, వాళ్ళ కళ్ళలో వచ్చే ఆనంద బాష్పాలు ఎప్పుడైతే ఆ ఆనంద బాష్పాలు రాలుతాయో
ఆ ఆనంద బాష్పాలు, ఒక్కొక్క ఆనంద బాష్పం కొన్ని కోటి శక్తులుగా ఆ దేవదేవుడి దగ్గరికి వెళ్ళి చేరుకుంటాయండి. చేరుకుని ఏం చెప్తే తెలుసా అండి, దేవుడా మాకింత మేలు చేసిన ఈ వ్యక్తిని నీవు ఆయుర ఆరోగ్యాలతోటి చల్లగా కలకాలం సంతోషంగా ఉండేటట్టు దీవించు దేవుడా, ఆ వరం ఆయన్ని ప్రసాదించు దేవుడా అని చెప్పి ఆ వెళ్ళి ఆ దేవుడిని మొరపెట్టుకుంటాయండి. ఇటువంటి భాగ్యాన్ని ఈ రోజులు ఎంతమంది కోరుకుంటున్నారండి, ఎంతమంది దాన్ని పొందగలుగుతున్నారండి? నేను చూస్తున్నాను 199 మందికి నర నరాల్లో అహంకారం, నర నరాల్లో నేను ఒక ఉన్నత ఉద్యోగిని, నేను ఒక పోలీస్ ఆఫీసర్ని, నేను ఒక జీవీఎంసీ ఆఫీసర్ని, నేను ఒక తొక్కని, నేను ఒక తోలుని అని చెప్పి అహంకారం నిండిపోయి ఉంటున్నారు వాళ్ళు. ఎందుకు ఈ అహంకారం? దేనికంటే రిటైర్ అయిపోతే కుక్క కూడా అడగదు మిమ్మల్ని, రిటైర్ అయిపోతే కుక్క అడగదు. ఆ పదవిలో ఉన్నంత కాలం ఆ పదవిలో కూడా మీరు ఉంటారని గ్యారంటీ ఏమిటి? మధ్యలో మీకు అనారోగ్యం వచ్చి చచ్చిపోతే, లేకపోతే ఏ యాక్సిడెంట్లో పోతే, ఇలా ఎన్నో రకాలుగా జరగవచ్చు కదండి. ఎందుకు ఈ అహంకారం? ఎందుకు ఈ డబ్బు మీద మదం? కలియుగం కలి 5వ పాదం పెట్టింది. ఎప్పుడు ఏ ప్రళయం వస్తుందో ఎవరికి తెలియదు. ఇప్పటికే కరోనా రూపంలో వచ్చి ఇచ్చేస్తుంది, మళ్ళీ అదే కరోనా వస్తుంది అంటున్నారు. ఎప్పుడు ఊరుతుందో, ఎప్పుడు పోతుందో, ఎప్పుడు ఉంటుందో తెలియని ప్రాణం కోసం ఎందుకు ఈ అహంకారాలు, ఎందుకు ఈ గర్వాలు? ఆ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు చెప్పినట్టు ఈ 4 మనం పొందడానికి ప్రయత్నించవచ్చు కదండి. ఆ 4 పొందాలి అంటే మనం ఏం చేయాలి? 10 మందికి మేలు చేయాలి, 10 మందికి చేతునివ్వాలి. దేవుడు మనకి ఇచ్చిన ఆ ఉద్యోగం, ఆ అధికార బలంతో, ఆ అధికారాలతో మనం బాగుపడటం కాదండి, 10 మందికి బాగుపడేటట్టుగా చేయాలి. అంతేగాని నేను ఐఏఎస్ని, నేను ఐపీఎస్ని, నేను ఉన్నతాధికారిని అని చెప్పి అహంకారంతో విర్రవీగవద్దండి. దానివల్ల ఈ కలి 5వ పాదం పెట్టింది కాబట్టి నేను చెప్పిన మాట కాదండి, గ్రంథాలు చెప్తున్న మాటలు, మహాపురుషులు చెప్తున్న మాటలు, యోగులు చెప్తున్న మాటలు. నర నరాల్లో ఆ భగవంతుడు చీల్చి చెండాడతాడు ఇటువంటి వాళ్ళని, అది మట్టుకు గ్యారంటీ. ఇప్పటికైనా వద్దండి అహంకారం. ఎప్పుడు మన చేతుల్లో ఎల్లవేళలా ఏది ఉండదండి, ప్రతి స్విచ్ కూడా పైన ఆ సర్వేశ్వరుడి చేతుల్లో ఉంటుంది అన్నది ఇప్పటికీ ఎవరు మరవద్దు. ఈ గర్వాలు వదిలేద్దాం, ఏ రకమైన అనారోగ్యాలు మన దరిదాపులకు రాకుండా మనం కాపాడుకుందాం. ఇవన్నీ జరగాలి అంటే మనలో మంచితనం, మానవత్వం పెరగాలి, 10 మందికి మేలు చేసే గుణం రావాలి, అప్పుడే అంతా బాగుంటుంది. నా మాటలు ఎవరికైనా బాధ కలిగించే నన్ను క్షమించండి, ఎందుకంటే ఇటువంటి నేనే ఎక్కువ మంది దగ్గర విన్నాను. కొంతమందికి కొన్ని పనులు జరగలేదు అని చెప్పి ప్రజల కోసం చేసిన అభ్యర్థనలు, అర్జీలు కూడా ఈ ఇప్పుడున్న జీవీఎంసీ కమిషనర్ ఏంటి, ఇక్కడ ఇప్పుడున్న పోలీస్ కమిషనర్ ఏంటి, వాళ్ళు ప్రజల కోసం నేను చెప్పినవి చేయలేదు, చేయట్లేదు కూడా. ఇటువంటి వాళ్ళకు కూడా ఈ మాటలు వర్తిస్తాయని చెప్పి ఆ దేవుడు చెప్పిన మాటలు గ్రంథాల ద్వారా, విన్న ద్వారా, ప్రజల ద్వారా మళ్ళీ చెప్తూ నా మాటలు మళ్ళీ ఎవరికైనా బాధ కలిగిస్తే దాన్ని మంచిగా స్వీకరించండి, ఇందులో నిజాలెంత, అబద్ధం ఎంత ఆలోచించండి. అంతేగాని దాన్ని కెలికి పెద్ద చేసుకోవద్దు అని చెప్పి కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు, లోకాజ సమస్త సుఖినో భవంతు. మీ డాక్టర్ మొహమ్మద్ రియాజ్ అహ్మద్. గాడ్ బ్లెస్ అస్ ఆల్.